అంటే మీరు అందరిని కడిగి అప్పులు చేశారు? చాలా వరకు సార్. మీరు కట్టాల్సింది ఎంత ఉంటుందండి సార్? నేను చాలా వరకు అయితే ఐపీఎల్ లోనే చాలా లాస్ తీసుకున్నాను సార్. అయ్యో, మొత్తం కలుపుకుంటే నేను ఒక దాదాపు 60 నుంచి 70 లక్షల వరకు నా పేరు పైన ఉంది సార్. ఐపీఎల్ సుడిగుండంలో పడి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు, వాళ్ళ జీవితాలను పోగొట్టుకున్నారు. నా తాగుడికి డబ్బులు సరిపోయేది కాదు, మర్యాద లేదు సార్ ఎక్కడ కూడా. వ్యవహారం తాగుడుతోనే ఆగిందా? లేదు మ్యామ్, అది అక్కడితో ఆగలేదు మ్యామ్. ప్రొఫెషనల్ గా సోషల్ గా తాగే నేను ఇంకా నాకే తెలియకోకుండా నేను రెగ్యులర్ అయిపోయాను మ్యామ్. నా వల్లనే నేను తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ మ్యామ్ ఇవన్నీ. మీరే ఇట్లా చేస్తే ఇద్దరు ఆడపిల్లలు అంటున్నారు, మరి వాళ్ళకేం ఎగ్జాంపుల్ సెట్ చేస్తారండి? రేపు పొద్దున వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి మీలాంటి భర్త వస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అని ఈజీ మనీ ఎప్పుడైతే మనం సైకలాజికల్ గా అట్లా ఆలోచిస్తామో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పరిస్థితిలో ఉన్నాను, ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను సార్ నేను. నా ఇద్దరు పిల్లలను కూడా నేను ఇంతకు ముందు కార్పొరేట్ స్కూల్లో చదివించుకున్నటువంటి సార్, కానీ ఈరోజు వాళ్ళిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను సార్. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు కొద్దిగా సెన్స్ అనేది ఉండాలి కదా మీకు, మీరు చేసే ప్రతి పనికి. సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 9666-365-365. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వెల్కమ్ టు లీగల్ అడ్వైస్. నాతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఆజాద్ గారు, కృష్ణ అనే ఒక అబ్బాయి మనకు వాట్సాప్ చేశారు, తన ప్రాబ్లమ్ని క్లుప్తంగా ఆ మెసేజ్ ద్వారా నాకు తెలియజేశాడు. అయితే డెఫినెట్గా తనని అడ్రస్ చేయాలి అనిపించింది. ఒకసారి కృష్ణకి కాల్ చేసి మిగతా వివరాలని ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఖచ్చితంగా అండి. సో కృష్ణకి సంబంధించిన ప్రాబ్లం లీగల్గా మనం అడ్వైస్ కూడా ఇవ్వగలిగితే, మోటివేట్ కూడా చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. హలో, కృష్ణ గారా అండి? ఎస్, నేను కీర్తి అండి. మీరు వాట్సాప్ చేశారు కదా? ఎస్, లీగల్ అడ్వైస్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. కృష్ణ గారు చెప్పండి. సార్ ప్రెసెంట్ నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాను సార్. సో దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియక నేను మీకు కాల్ చేశాను సార్. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నేను ఫైనాన్షియల్ గా చాలా అంటే ఇబ్బంది పడుతున్నాను సార్. సో నేను బేసిక్ గా ముందు అయితే నేను చాలా మంచి జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేసాను సార్. మ్యామ్, నేను మెడికల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉండేవాడిని మ్యామ్. ఓకే, మ్యారీడా మీరు? అవును మ్యామ్, మ్యారీడ్ మ్యామ్. ఓకే, పిల్లలు ఉన్నారా? అవును మ్యామ్, నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మ్యామ్. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళ అండి? మ్యామ్ అవును మ్యామ్, ఒకళ్ళ 6th ఇంకొక అమ్మ 5th మ్యామ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయా? లేదు మ్యామ్, ఇద్దరు ఆడపిల్లలు మ్యామ్. ఇద్దరు ఆడపిల్లలు. ఓకే, మీ వైఫ్? తను వర్క్ చేసేది మ్యామ్, కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ వల్లనే తను కూడా జాబ్ మానేసి నన్ను చూసుకోవడానికి తన జాబ్ ను వదిలేసింది మ్యామ్. నేను నార్మల్ గా లేను మ్యామ్, సో తను భయపడిపోయి తన జాబ్ కూడా వదిలేసింది మ్యామ్. అండర్ మెడికేషన్ లో ఉన్నారా అండి మీరు? మెడికేషన్ అంటూ పర్టికులర్ గా నేనేం తీసుకోవట్లేదు మ్యామ్. నా వైఫ్ నన్ను కేర్ చేసుకుంటుంది ప్రస్తుతానికి. సో ఎందుకంటే మెడికేషన్ చేసుకోవడానికి కూడా నిజం చెప్పాలంటే నా దగ్గర డబ్బులు లేవు మ్యామ్, అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. నేను ఇంతకు ముందు చాలా బాగుండేటోడిని మ్యామ్, నా ఫ్యామిలీ కూడా చాలా బాగుండేది, అంత బాగా చూసుకునేటోడిని. సో నా ఒక సొంత బుద్ధితోనే నేను ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పుకోవట్లేదు, నా సొంత బుద్ధితోనే నా వల్లనే నేను తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ మ్యామ్ ఇవన్నీ. సో నేను హ్యాపీగా ఈ మెడికల్ జాబ్ లో చేసుకుంటూ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో నాకంటూ ఒక ఏంటి సెపరేట్ నేమ్ ఉంది, చాలా డెడికేటెడ్ గా వర్క్ చేసుకునేటోడిని నేను. సో నాకు మంచి రివార్డ్స్ కూడా ఉన్నాయి నేను చేసుకున్న ఫీల్డ్ లో. సో హ్యాపీగా గడుపుకుంటూ నేను చాలా బాగున్నాను మ్యామ్. నా వైఫ్ కూడా టీచర్ జాబ్ చేసేది మ్యామ్ ఇంతకు ముందు తను. సో మా ఇద్దరి శాలరీ మాకు సఫిషియెంట్ గా ఉండేది మ్యామ్ హ్యాపీగా గడిపేటోళ్ళం. నా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా ఇద్దరు కూల్ రిలాక్స్ గా మాట్లాడండి కృష్ణ గారు. చాలా టెన్షన్ పడుతున్నారు. ఎస్, బాధపడమాకండి సార్. నా ఇద్దరు పిల్లల్ని కూడా నేను ఇంతకు ముందు కార్పొరేట్ స్కూల్లో చదివించుకునేటోండి సార్, అంత స్థోమతోని అంత హ్యాపీగా బాగుండేటోండి, కానీ ఈ రోజు వాళ్ళిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను సార్. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది మీరు అసలు విషయం చెప్పట్లేదు కృష్ణ గారు. మీరు ఓపెన్ అప్ అవుతేనే సార్ ఏమైనా మీకు హెల్ప్ చేయగలరు, ఒక దారి చూపించగలరు.
మ్యామ్ బేసిక్ గా నేను చాలా ఇంట్రోవర్ట్ ని మ్యామ్, అంత ఈజీగా ఎవరితో కలవలేను. కాకపోతే నేను చేసుకునే జాబ్ లో ఫ్రెండ్ సర్కిల్ అనేది నాకు మంచిగా ఏర్పడింది మ్యామ్. సో వన్స్ నాకు ఎవరైనా దగ్గర అయితే చాలా మంచిగా వాళ్ళతో మూవ్ అవుతూ వెళ్తుంటాను. అలాగనే నాకు ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ పెరగగానే వాళ్ళతోని ఒక క్యాజువల్ గా సోషల్ గా వెళ్ళేటోడిని మ్యామ్. నేను తాగడానికి గానీ సిట్టింగ్ కూర్చోడానికి గానీ నేను ఇలా వెళ్ళేటోడిని. కానీ అది ప్రతిసారి ఎలా అయిపోయేదని అంటే క్యాజువాలిటీ మితి మీరిందా? అవును మ్యామ్, ఎంత మితి మీరింది అంటే మ్యామ్ వాళ్ళతో కూర్చొని ఎప్పుడో అప్పుడు అకేషనల్ గా సోషల్ గా తాగే నేను ఇంకా నాకే తెలియకోకుండా నేను రెగ్యులర్ అయిపోయాను మ్యామ్. సో మీకు తెలిసే ఉంటుంది మ్యామ్, సేల్స్ ఫీల్డ్ లో ఉంటే మాకన్నీ టార్గెట్స్ ఉంటాయి, అవి అచీవ్ చేయాల్సి వస్తుంది మ్యామ్. సో సమ్ టైమ్స్ అవి అవ్వేది కాదు. సో దాని ఒక టెన్షన్ వల్ల క్యాజువల్ గా కూర్చునేది. ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేసేది మ్యామ్ మాకు ఇలాగా జస్ట్ సిట్టింగ్ వేద్దాం కదా అనే కాన్సెప్ట్ లో అలా కూర్చుంటుంటే సో అలా అలవాటు పడ్డాను మ్యామ్. వ్యవహారం తాగుడుతోనే ఆగిందా? లేదు మ్యామ్, అది అక్కడితో ఆగలేదు మ్యామ్, అది బెట్టింగ్ వరకు వెళ్ళింది మ్యామ్. నేను బెట్టింగ్స్ కూడా చేశాను మ్యామ్ చాలా వరకు. అక్కడ చాలా ఇబ్బంది ఫేస్ చేశాను మ్యామ్ బెట్టింగ్ చేసేటప్పుడు. కృష్ణ గారు మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరా? అంటే నేను చాలా బాగుండే సార్, మా ఫ్యామిలీలో కూడా వాళ్ళకి ఒక మంచి ఒపీనియన్ ఉంది నా పైన. నేను అలా తప్పులు చేయను అనే ఒక కాన్సెప్ట్ లోనే ఉన్నారు సార్ వాళ్ళు. కానీ నేనే సార్ దారి తప్పను. సో తాగుడు బెట్టింగ్ ఇంకా మ్యామ్ మాక్సిమం వరకు అయితే నేను తాగి ఇలా బెట్టింగ్స్ చేసుకుంటూనే ఈ ఒక అలవాటు పడ్డప్పుడే మ్యామ్ నాకు నా శాలరీ సరిపోవట్లేదని నేను ఈ క్రెడిట్ కార్డ్ ని తీసుకోవడం స్టార్ట్ చేశాను మ్యామ్. అంతవరకు నా దగ్గర క్రెడిట్ కార్డే లేదు మ్యామ్. నిజంగా చెప్పాలంటే నా శాలరీతోనే నేను అన్ని సరిపెట్టుకునేది, అంత సఫిషియెంట్ గా ఉండేటోడిని. కాకపోతే ఎప్పుడైతే నేను ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నానో ఆ డబ్బులు కట్టడానికి నా శాలరీ సరిపోయేది కాదు, నా తాగుడికి డబ్బులు సరిపోయేది కాదు. ఇప్పుడు కృష్ణ గారు మీరు క్రెడిట్ కార్డుతో పాటు ఏమైనా అంటే లోన్ యాప్ల నుంచి అమౌంట్ తీసుకుంటాం కానీ అలాగే మీ బంధువు మిత్రులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాం కానీ? సార్ అవును సార్, నేను తీసుకున్నాను సార్. అంటే థర్డ్ పార్టీ యాప్స్ లో నేను నాకు దాంట్లో చాలా వరకు నేనైతే లోన్స్ తీసుకున్నాను సార్. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు కూడా నా శాలరీ సరిపోయేది కాదు సార్ కట్టడానికి. ఓకే, సో అవి రొటేషన్ చేయాలని నేను థర్డ్ పార్టీ యాప్లు తీసుకునేది. కానీ సార్ ఎప్పుడైతే నేను ఆ యాప్స్ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇంకా ప్రారంభించానో అక్కడ నుంచి నాకు ఇంకా చాలా వేదనలు మొదలైనాయి సార్. తీసుకున్నారండి? సార్ అవును సార్, నా పేరు పైన పర్సనల్ లోన్ కూడా ఉంది సార్. అంటే మీరు అందరిని కడిగి అప్పులు చేశారు చాలా వరకు సార్? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే వెళ్ళారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారండి ఇప్పుడు? సార్ వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు సార్. అంటే వాళ్ళు భయపడుతున్నారు సార్, బేసిక్ గా నా పరిస్థితిని చూసి నేను ఏమైపోతానో అనే టెన్షన్ లో ఉన్నారు. స్టార్టింగ్ లో అయితే కొంచెం నాకు నన్ను హెచ్చరించారు కానీ నేను అంతగా పట్టించుకోలేదు సార్ వాళ్ళని. తర్వాత నేను వాళ్ళతో వాళ్ళకి టైం ఇవ్వట్లేదు సార్, వాళ్ళతో కలవట్లేదు. నేను ఏం చేస్తున్నానో వాళ్ళకి అర్థం కాకపోయేటప్పటికి వాళ్ళు చాలా వరకు భయపడ్డారు సార్ ఫస్ట్. సో ఇది ఇక్కడతో ఆగలేదు సార్. ఈ లోన్స్ నుంచి నాకు పర్టికులర్ గా కాల్స్ వచ్చేవి సార్, బెదిరింపులు వచ్చేవి కట్టాలి ఈ టైం కానీ నా దగ్గర డబ్బులు ఉండేటివి కాదు. నా జాబ్ కూడా పోయింది సార్ ఈ మధ్యలోనే. తాగుడికి కొంచెం బానిస అయిపోయి అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళిపోయేటండి సార్ అలాగే. సో నా మేనేజర్ దాన్ని చూసి నా పైన కంప్లైంట్స్ వచ్చిన తర్వాత జాబ్ నుంచి కూడా తీసేశారు. కృష్ణ గారు లోన్ యాప్ల నుంచి కూడా మీకు హరాస్మెంట్ ఎక్కువైందా సార్? చాలా వరకు ప్రాబ్లమ్స్ నాకు అక్కడి నుంచే వచ్చాయి సార్. అంటే వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళు బెదిరించేవాళ్ళు సార్, తిట్టేటోళ్ళు సార్. సో అది తీసుకోలేకపోయాను సార్. ఇంటి దగ్గరకు వచ్చేటోళ్ళు, నాది బేసిక్ గా అనంతపూర్ సార్. సో నా ఆధార్ అడ్రస్ ఇచ్చిన దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా నా పరువు తీశారు, అక్కడ కూడా నా గురించి మాట్లాడి అక్కడి నుంచి కూడా కాల్స్ వచ్చాయి నా కుటుంబం నుంచి. సో ఇవన్నీ నేను తీసుకోలేకపోయి ఏం చేయాలో అర్థం కాకుండా సో నేనైతే చాలా వరకు స్టక్ అయిపోయాను సార్. ఇంకా నాకు అసలు మర్యాద లేదు సార్ ఎక్కడ కూడా. అవునండి, ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు, కొద్దిగా సెన్స్ అనేది ఉండాలి కదా మీకు మీరు చేసే ప్రతి పనికి. అలాగే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అలాగే మరి మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఇంకోటి మీరు కలిసేదంతా కూడా పెద్ద పెద్ద డాక్టర్లు, సో పెద్ద వ్యక్తులతో మీరు పరిచయం ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి కదా. వెనక ముందు ఈ పాష్ లైఫ్కి బాగా అలవాటు పడ్డారా? ఆ పాష్ లైఫ్ వల్లనే ఈ పరిస్థితికి వచ్చాను సార్. ఇప్పుడైతే ఎలాంటి పాష్ లైఫ్ లో కూడా నేను లేను సార్, చాలా లోగా బతుకుతున్నాను సార్.
ఒక విధంగా సంతోషం, అట్లీస్ట్ మీరు రియలైజ్ అయ్యారు ఎవరన్నా నాకు అడ్వైస్ ఇవ్వాలి, నేను నా లైఫ్ని మళ్ళీ రెగ్యులేట్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి అని మీరు డిసైడ్ అయ్యారు. సో ముందుగా మీరు వ్యసనాలు మానుకోవాలి, రైట్ సార్? ముందుగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ డిప్రెషన్ నుంచి బయటపడాలి. ఆ తర్వాత సార్ మీకు డెఫినెట్గా లీగల్ అడ్వైస్ ఇస్తారు. సో ఈ లోన్స్ నుంచి ఇవన్నీ ఎట్లా బయటపడాలని, మరి లోన్ తీసుకున్నప్పుడు కట్టాలి కదండి, ఎగవేయడానికి లేదు కదా, మీరు ముందు ఆలోచించాలి. అందుకే పెద్దవాళ్ళు కీడించి మేలించమంటారు, ఇది మీరు పర్ఫెక్ట్గా చేయలేదు. మీరే ఇట్లా చేస్తే ఇద్దరు ఆడపిల్లలు అంటున్నారు, మరి వాళ్ళకేం ఎగ్జాంపుల్ సెట్ చేస్తారండి? రేపు పొద్దున వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి మీలాంటి భర్త వస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదా, మిమ్మల్ని ఎంతో నమ్మి కదా మీ భార్యని మీ చేతిలో పెట్టారు మీ అత్తమామ. రేపు పొద్దున మీరు మీ ఇద్దరు ఆడపిల్లను ఒక అయ్యగారి చేతిలో పెట్టాలి కదా, మరి ఇలా చేసుకుంటూ పోతే ఎలాగా? ఆ ఒక్క పాయింట్ని మీరు గ్రౌండెడ్గా ఉంచుకొని ముందు ఈ డిప్రెషన్లో నుంచి బయటపడి ఆ తర్వాత మళ్ళీ మీ వైఫ్ జాబ్ చేయడానికి మోటివేట్ చేసి ఆర్థిక పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలో ప్లాన్ వేసుకోండి, స్ట్రక్చరల్గా ఉండండి. హోగయా సో హోగయా, ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని ఎవరు మార్చలేరు, సెట్ చేసుకోవడం తప్ప. అంతే కదా సార్? ఖచ్చితంగా అండి. సో మనం ఏమలాంటి అడ్వైస్ ఇవ్వగలుగుతాం? మీరు బంధుమిత్రుల దగ్గర ఎవరి దగ్గర అమౌంట్ తీసుకున్నారా? సార్ తీసుకున్నాను సార్. మొత్తం మీకు అంటే మీరు కట్టాల్సింది ఎంత ఉంటుందండి? సార్ నేను చాలా వరకు అయితే ఐపీఎల్ లోనే చాలా లాస్ తీసుకున్నాను సార్. అయ్యో, మొత్తం కలుపుకుంటే నేను ఒక దాదాపు 60 నుంచి 70 లక్షల వరకు నా పేరు పైన ఉంది సార్. అమ్మో, 70 లక్షల రూపాయలు! మరి మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయండి మీ పేరు మీద? సార్ లేవు సార్, అవన్నీ మీ పేరు మీద ఏమి ఆస్తి లేదు, 0. అవును సార్. అరే, 70-80 లక్షలు, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్, మళ్ళీ వాళ్ళ ఒత్తిడి, లోన్ యాప్లు, క్రెడిట్ కార్డ్ యాప్లు ఇవన్నీ ఉంటాయండి. ఒక పెసర్ కూడా ఆలోచించలేదు మీరు 70 లక్షలు అప్పు చేయడానికి? ఎంతకాలం పట్టిందండి ఇది అంతా? సార్ ఇది పాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి నేను దీనిపైన ఉన్నాను సార్. 1.5 ఇయర్లో 70 లక్షలకు పైగా అప్పు చేశారా మీరు? ఒక 5 లక్షలు అప్పు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీర్చాలని చెప్పి ఇంకొకరి దగ్గర ఇంకో 2 లక్షలు 3 లక్షలు అప్పు చేస్తుంటారు, ఇంకొకరి దగ్గర 3 లక్షలు అప్పు చేస్తుంటారు. ఇలా తీసుకొచ్చి ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కడతారు, మళ్ళీ అది తీసుకొచ్చి ఇంకో దగ్గర అప్పు చేస్తుంటారు, చైన్ సిస్టమ్ అవుతుంది. ప్లస్ వీళ్ళు తీసుకునేది వడ్డీలు కూడా అత్యధిక వడ్డీలు తీసుకుంటారు, అది యాక్చువల్గా లా ప్రకారం నేరమే. 5 రూపాయలు 10 రూపాయలు అట్లా ఆ వడ్డీలకు తీసుకొని డబల్ డబుల్ అంటే ఆ టైంకి ఇలా నాలెడ్జ్ ఉండదు, ఆ వస్తాయిలే కట్టేద్దాంలే అనుకొని ఇచ్చేస్తుంటారు. ఎస్, ఇచ్చేస్తుంటారు, తీసుకుంటారు. ప్లస్ మీరు ఒక మాట అన్నారు, మంచి మాట, ఐపీఎల్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, దాని మీద అవగాహన లేదు జనాభాకి, అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్ కట్టడం, తర్వాత దాంట్లో ఎవరికో ఒక్కరికి వస్తే 100 మందిలో లేదా 1000 మందికి ఒకరికి వస్తే ఆయన చూసి వీలు కట్టడం, ఇలాగా మధ్యతరగతి జీవితాల్లో అంటే నేను అందరం కాదు ఎక్కువ శాతం ఇలా ఊహించుకొని పాపం ఏదో సంపాదించేద్దామని ఆలోచనలో తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అని ఈజీ మనీ ఎప్పుడైతే మనం సైకలాజికల్గా అట్లా ఆలోచిస్తామో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం కృష్ణ గారిని ఎలా లీడ్ చేయొచ్చు, ఎలా గైడ్ చేయొచ్చు, ఆయనకి ఎలాంటి అడ్వైస్ ఇవ్వచ్చు? బికాస్ చేశాడు తప్పు, బట్ రియలైజేషన్ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఆ రియలైజేషన్ మోడ్లో ఉన్నాడు, స్పెషల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఒకలాంటి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఇప్పుడు మొత్తానికి అట్టడుగునైపోయాడు. పిల్లలకి స్కూల్ కాదు కదా, ట్యూషన్లో చదివించే పరిస్థితి కూడా లేదంటున్నాడు. భార్య బయటికి వెళ్ళి ఈయన వదిలేస్తే ఏం చేసుకుంటాడో అన్న టెన్షన్లో ఉంది. సో ఫస్ట్ మనం ఒక లైఫ్ సెట్ చేయగలిగితే ఏదైనా కృష్ణ గారికి. కృష్ణ గారు, ముందు మీకు కావాల్సింది ఏంటంటే మీరు డిప్రెషన్ నుంచి బయట రావడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్, ఒకటి. రెండోది, మీ ఫ్యామిలీతో ముందు వ్యవహారం చర్చించండి. మేము మెయిన్ ఏంటంటే భార్యాభర్తల సంబంధం చాలా మంచిది, వాళ్ళు గట్టిగా భార్య కానీ భర్త కానీ ఎవరో కష్టసుఖాలు ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తే సగం బలం అక్కడే ఈయనకు వస్తుంది. చట్ట ప్రకారంగా మనం చాలా అవకాశాలు ఉన్నాయి. ఈయన 70-80 లక్షలు ఎప్పుడవుతాయి అంటే ఆల్రెడీ కొంతమంది కొంత అమౌంట్ కూడా కట్టారు కదా మీరు వాళ్ళకి. కడుతూనే ఉంటారు వీళ్ళు, కాకపోతే వీళ్ళు వడ్డీలకు వడ్డీలు వేసుకొని ఇంట్రెస్ట్ మెయిన్ ఇంట్రెస్ట్కే 100,000 రూపాయలు తీసుకుంటే 20,000 ఇంట్రెస్ట్ ఉంది, అట్లా జరుగుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో. సో ఈ ఇంట్రెస్ట్ లెక్క చూసుకుంటే అది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు లోన్ యాప్ ఉందండి, లోన్ యాప్ 5,000 రూపాయలు మీరు లోన్ యాప్ ద్వారా తీసుకుంటే 25,000-30,000 కట్టినా కూడా ఆ వేధింపులు తప్పవు. లోన్ యాప్ వాళ్ళు చాలా బ్యాన్ చేయాలని ప్రభుత్వం వారు కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు, కానీ కొత్త కొత్త లోన్ యాప్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. వాళ్ళు 5,000 కడతారు, 5,000 ఇస్తారు మన అకౌంట్లో, దాంట్లో కూడా ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ మొత్తం తీసేసి 500 రూపాయలు అంత కట్ చేసుకుని 4,500 వేస్తారు. దానికి వీళ్ళు ఇంట్రెస్ట్ అని అవి అని మనం కలిపి 25,000-30,000-40,000 కట్టి చాలామంది బాధపడతా ఉన్నారు. ఒకటండి, మీకు లోన్ యాప్లు కనుక ఎవరైనా సరే మిమ్మల్ని వేధిస్తానని లేకపోతే మీ యొక్క నెంబర్స్ అన్నీ ఉన్నాయి మీ చుట్టాలకి చెప్తాను లేకపోతే దీన్ని సోషల్ మీడియాలో మీరు షేర్ చేస్తాము రకరకాలుగా బెదిరిస్తూ ఉంటారు,
అలాంటివి జరిగితే మీరు ఏం భయపడద్దండి, ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఫస్ట్ లోన్ యాప్ల గురించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత మీకు ఎక్కువ ఇంకా క్రెడిట్ కార్డు వాళ్ళు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారనుకోండి, ఒకటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉదయం 7 గంటల లోపు సాయంత్రం 7 గంటల తర్వాత మిమ్మల్ని వాళ్ళు అడగకూడదు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే లోన్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని బెదిరించకూడదు. ఫస్ట్ నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు ఈ రికవరీ ఏజెంట్లు వస్తుంటారు, అలాంటి రైట్స్ అయితే వాళ్ళకి లేవు. ఇంకొకటి వాళ్ళు ఏదైనా ఉంటే లీగల్గా వెళ్ళమనాలి, లీగల్గా వెళ్ళి కోర్టులో కేసు చేసుకోమని చెప్పండి. ఇక మీరు అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, క్రెడిట్ కార్డులు ఎక్కువైనాయి కాబట్టి మీకు ఇన్సాల్వెన్స్ పిటిషన్ అంటాం, ఐపీ అంటాం మామూలుగా మనం చెప్పాలండి ఐపీ. సో ఐపీ పిటిషన్ అనేది మీరు డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కానీ సెక్షన్ 10 కింద ఫైల్ చేసుకోవచ్చు అండి. అదేనండి, దానికి సంబంధించి అంటే నన్ను ఇన్సాల్వెంట్గా ప్రకటించండి, అంటే నేను డబ్బులు కట్టలేని స్థితిలో నేను ఉన్నాను, సో నా వల్ల కావట్లేదు. సో అలాంటిది ఉంటే మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్కి మీరు ఫైల్ చేసుకోవచ్చు అండి, ఇది చక్కటి ఆయుధం. అయితే అలానే నేను డబ్బులు ఎక్కొట్టమని నేను చెప్పను, ఒక ధర్మం వేరు న్యాయం వేరు. సో న్యాయపరంగా నేను చెప్పే సలహా ఏంటంటే మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు, మీరు అనంతపురం అంటున్నారు కాబట్టి అక్కడ అనంతపురంలో వేసుకోవచ్చు. వేసుకోవచ్చు అండి, నా వల్ల కాదు నేను కట్టలేను అని చెప్పడమే మన ఉద్దేశం. అయితే ఇన్సాల్వెంట్ పిటిషన్ వేసినంత మాత్రం వెంటనే కోర్టు వారు ఇన్సాల్వెంట్గా ప్రకటించారు, దానికి స్టెప్స్ ఉంటాయి. ఎవరైతే ప్రతివాదులు ఎవరైతే ఉంటారు, రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీసులు వెళ్తాయి. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్తారు, లేదు ఇంకా ఆస్తుంది అని ఇదని. అయితే నేనేమంటున్నానంటే ఈ లోపల మీకు కొంత రిలాక్సేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ కేసు తేయాలంటే 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ పడుతుంది కదండి. ఈ లోపల ఇతను జాగ్రత్తగా ఉండి మళ్ళీ తిరిగి ఆయనకున్న టాలెంట్ అని పరిచయాలను పెంచుకొని డబ్బు సంపాదించుకొని మ్యాక్సిమం ఆ డబ్బులు కట్టడానికి ప్రయత్నం చేయండి. లేనప్పుడు ఎలా కోర్టు పరిధిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇన్సాల్వెంట్గా కోర్టు వారు ప్రకటిస్తారు. చాలామంది అప్పులు బాధ ఎక్కువైపోయి తీర్చలేని స్థితిలో ఉంటారు, అలాగే తర్వాత బిజినెస్లు చేస్తుంటారు. స్టాక్ ఎక్స్చేంజ్ ఉందండి, ఆఫ్ఘనిస్తాన్ వార్ వల్ల చాలామంది నడి రోడ్డు మీదకి వచ్చారు డ్రై ఫ్రూట్స్ వాళ్ళు. అర్ధరాత్రి కూడా మాల్ జనరల్ నైట్ చాలామంది పేదవాళ్ళు అవుతుంటారు బికాస్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ క్రాష్ అవుతూ ఉంటాయి. సరే మనం మనదా చూసుకుంటే గోల్డ్ పెట్టి చాలామంది కొంతమంది బాగుపడ్డలు ఉన్నారు, కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. మన గోల్డ్ షాప్ సడన్గా రేటు పెరిగింది వారు వల్ల. చాలామంది ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జేబులో డబ్బులు వేసుకోవాలని చాలామంది బాధపడుతూ ఉన్నారు. అంటే నేనేమన్నానంటే సడన్గా జరిగే విషయాలు కానీ అలాగే కొన్ని సందర్భాల్లో సడన్గా మనం అనుకోని పరిస్థితులు నష్టాలు రావటం కానీ ఇవన్నీ ఉంటాయండి. సో ఈయన వ్యక్తిగతంగా చేశాడు కాబట్టి ఇన్సాల్వెన్స్ పిటిషన్ లేదా ఐపీ అంటారు దాన్ని, మీరు దాన్ని దాఖలు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. కృష్ణ గారు మీకు అర్థమైంది కదా నేను చెప్పింది? అర్థమైందండి మొత్తం? సార్ మొత్తం అర్థమైంది సార్. సార్ అసలు ఒక్కరోజు కూడా నాకు ఎవరు టైం ఇవ్వట్లేదు సార్. నేను ఆ పరిస్థితిలో ఉన్నాను, ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను సార్ నేను. ఎందుకంటే నాకు ఎవరు కూడా మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు, అసలు నాకు కుదరట్లేదు సార్. అంటే ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, గలీజ్ గా తిడుతున్నారు సార్, అవమానిస్తున్నారు. కానీ మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఒక ఓపు వస్తుంది సార్. అంటే నాకు అట్లీస్ట్ టైం దొరుకుతుంది సార్. ఇప్పుడు నేను ఎవరి డబ్బులు కూడా ఎక్కొట్టాను సార్, ప్రతి ఒక్కరిది కూడా నేను తీరుస్తాను. కాకపోతే నాకు ఈ టైం వల్ల నా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేసి నేను మళ్ళీ నా జాబ్ ని రీగైన్ చేసుకుని నేను వాళ్ళ డబ్బులు అనేది నేను పే చేసుకోవడానికి నేను ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటాను సార్. మంచిదండి, అసలు నిజంగా మీలో ఇంత పరివర్తన ఇంత మార్పు రావడం కూడా చాలా సంతోషించాల్సిన విషయమే. ముఖ్యంగా చెప్తున్నాండి ఈ ఐపీఎల్ అనేది చాలా ఘోరంగా ఉందండి, మేము చూసాము, చాలా మంది మనకు చెప్తా ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒక రకంగా ఒక పిచ్చి, ఒక ఉన్మాదం. సో చాలామంది దాంట్లో ఒక సుడిగుండంలో పడి, ఐపీఎల్ అనే సుడిగుండంలో పడి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు, వాళ్ళ జీవితాలను పోగొట్టుకున్నారు, ఇట్లాగ జరుగుతూ ఉన్నాయండి. దయచేసి ఏంటంటే మనం ఈ దీని ద్వారా ఈ చెప్పేది ఏంటంటే అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ముందు ఈజీ మనీ లాంటిది తొందరగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేద్దాం ఇలాంటి ఊహాగానాలు ముందు దయచేసి మనసులను తీసేయండి. కష్టపడండి, డబ్బు సంపాదించడానికి చాలా టైము, దానికి ఒక ప్రొసీజరు, దానికి ఒక చాలా ఉంటది. సో దీన్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ లోన్లు ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొని దాన్ని ఎగ్గొట్టడం అంటూ కాదు ఉద్దేశం. బట్ దెన్ మీరు ప్రయత్నం చేయడానికి సమయం లభ్యమవుతుంది. ఎస్, మీకు టైం దొరుకుతుంది మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి. దానికి మీకు కావాల్సింది ఫస్ట్ హెల్త్ అండి, హెల్త్ ఈజ్ వెల్త్. ఆ తర్వాత సార్ అన్నట్టు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మీరు మళ్ళీ సంపాదించుకోగలిగితే, మీరు ఇక్కడ దాకా వచ్చారు బయటకు ఇంట్రోవర్ట్ అన్నారు మీరు మాటల్లో, బట్ స్టిల్ మీరు మాట్లాడగలుగుతున్నారు, సమస్య ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నారు, ఎవరికి చెప్పాలో అర్థం కాక లీగల్ అడ్వైస్కి కాల్ చేశారు. ఈరోజు మీకు లీగల్ అడ్వైస్ కూడా లభించింది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండండి. గుడ్ అండ్ బ్యాడ్ డేస్ అందరికీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. గుడ్ ఫ్రెండ్ బ్యాడ్ ఫ్రెండ్ డెఫినెట్గా మనకి తెలిసి ఉండాలండి. మన చుట్టుపక్కల ఉండే సర్కిల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఆ సర్కిల్ వల్లే పాడైపోయారు
అని తెలుసుకోండి. మనుషుల్ని ఎంతవరకు నమ్మాలో కూడా తెలుసుకోండి, తద్వారా ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా అంతా మంచే జరుగుతుంది. అందరికీ ముందుగా కావాల్సింది హెల్త్. సో ముందు మీరు హెల్త్ని రీగెయిన్ చేసుకోండి, సో దట్ మీ ఆవిడ మిమ్మల్ని వదిలేసి తన బయటికి వెళ్ళి సంపాదించి అట్లీస్ట్ ఇంటి ఖర్చులు మీట్ అవుతారు కదా కృష్ణ గారు, మీకు అర్థమవుతుందా? సో ఆ భరోసా మీ ఆవిడకి ఇవ్వండి, పిల్లల్ని మళ్ళీ మంచిగా వాళ్ళ లైఫ్ని సెట్ చేయండి. నేను ట్రై చేశాను సార్, కాకపోతే నాకు ఇంత పెద్ద సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకోలేదు సార్. థాంక్యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ కృష్ణ గారు. థాంక్యూ సో మచ్. సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365.